పట్టణ ప్రగతి అభివృద్ధిలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చంద్రాయనగుట్ట నుండి తుక్కుగూడ వరకు 8 కోట్లతో రోడ్డు రిబేట్ పనులు జరుగుతున్న సందర్భంగా ఆర్ఎన్వి మున్సిపల్ రెవెన్యూ అధికారులతో కలిసి రోడ్డు పనులను పర్యవేక్షించారు. మంత్రితో పాటు జల్పల్లి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాదీ, వైస్ చైర్మన్ ఫర్హానా నాజ్, జల్పల్లి మున్సిపల్ కమిషనర్ అహ్మద్, స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్స్లలో గెలుపొందిన కౌన్సిలర్స్ అందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. గెలిపించిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. గత సంవత్సరం నుండి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎలక్షన్ తర్వాత ఒక ఎలక్షన్ రావడం, మున్సిపల్ ఎలక్షన్తో ఈరోజు టోటల్ బాడీస్ అన్నీ కూడా ఈరోజు ఫామ్ కావడం, డెవలప్మెంట్ మీద అంటే ఇక అభివృద్ధి మీద దృష్టి పెట్టడానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఒకసారి తెలియజేస్తూ, ముఖ్యంగా మన చంద్రాయనగుట్ట నుండి ఉన్న రోడ్డు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కలెక్టర్స్ మీటింగ్లో కూడా అదే చెప్పారు. గ్రామాలలో ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేస్తున్నామో పట్టణ ప్రగతి అనే కార్యక్రమం తీసుకొని మున్సిపాలిటీస్లలో కూడా అదేవిధంగా చేయాలని, డ్రైనేజ్ సిస్టమ్ సెట్ చేసుకోవాలని, సాధ్యమైనంత వరకు చెత్త చెదారం రోడ్లపైన వేయకూడదని, లైట్స్ వెలగాలని, ఇవన్నీ కూడా కౌన్సిలర్స్ సపోర్ట్తో పాటు ప్రజల సపోర్ట్ కూడా తీసుకొని దీన్ని బాగా ఇంప్లిమెంట్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు, కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశంతో అధికారులందరూ కూడా ప్రతి డివిజన్లో ప్రతి వార్డుకు సంబంధించి ప్రతి కౌన్సిలర్ ఏరియాలో కమిటీలు వేసి అంటే ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధిని స్పీడ్గా తీవ్రంగా తీసుకెళ్ళొచ్చనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి నిర్ణయంతో భాగంగా ఈరోజు ప్రతి వార్డులో ప్రతి కౌన్సిలర్ ఏరియాలో కమిటీలు వేస్తాం. ఒక 4 కమిటీస్, సీనియర్ సిటిజన్స్ కమిటీ ఒకటి, మహిళా కమిటీ ఒకటి, యూత్ కమిటీ ఒకటి, మిగతా కాలనీకి సంబంధించిన వాళ్ళతో కమిటీ ఒకటి, ఒక్కొక్క కమిటీలో 15 మెంబర్స్తో కమిటీ వేసి వీళ్ళందరి కోఆపరేషన్తో బస్తీలలో ఇప్పుడు లేడీస్ వచ్చి చెప్పినారు మా దగ్గర ట్రైన్ ఇట్లా పోతూ ఉంది, కొన్ని ట్రైన్స్ అన్నీ ప్యాక్ అయిపోయినాయి, ఇవన్నీ కావాలంటే లోకల్లో పబ్లిక్ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కమిటీలు వేయడం జరుగుతుంది.